వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు సీతాపతి గారు. నమస్కారం గురు. శ్రీరామజయ. గురువు గారు, మనకి ఇల్లు కట్టేటప్పుడు, అంటే ఇప్పుడు స్థలాలు తక్కువ ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ, ఇల్లు కట్టినప్పుడు సెప్టిక్ ట్యాంక్ అనేది ఆ ఇంటి గుమ్మానికి ఎదురుగా కొంతమంది పెడుతున్నారు, కొంతమంది ఏమో గోడలకి బయట పెడుతున్నారు రోడ్లు ఉన్న టైంలో. ఇట్లా పెట్టడం వల్ల వాస్తు దోషాలు ఏమైనా ఉంటాయి అంటారా? ఉంటాయమ్మా, తప్పకుండా ఉంటాయి. ఇంటికి వాటర్ సంప్ ఈశాన్యంలో ఎంత ముఖ్యమో, ఈ సెప్టిక్ ట్యాంక్ తవ్వడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ నైరుతి మూల సెప్టిక్ ట్యాంక్ ఉన్నట్టయితే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు అనుభవిస్తారు గ్యారెంటీగా. నేను టాయిలెట్ గురించి చెప్పట్లా, సెప్టిక్ ట్యాంక్ గురించి చెప్తున్నా. టాయిలెట్ గురించి వేరే సిద్ధాంతం ఉంది. సో సెప్టిక్ ట్యాంక్ వచ్చి నైరుతి మూల ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు. కడితే ఇంకా యాక్సిడెంట్స్ కానీ అకాల మరణాలు, చేతులు కాళ్ళు ఇరిగిపోవడం, లేకపోతే ఈవెన్ హత్యల వరకు కూడా వెళ్ళిపోతుంది. హత్యల వరకు కూడా వెళ్ళాలంటే ఏంటంటే, ఇక్కడ లోపల ఇది ఉండి బయట దగ్గరలో అంటే రోడ్డు మీద నైరుతి నానుకుని వీధి పూట ఉన్నట్టయితే ఖచ్చితంగా అక్కడ సూసైడ్ లేకపోతే మర్డర్స్ జరుగుతాయి. అంత ప్రమాదం ఉంటుందంట గురు. నైరుతి మూల అసలు దాని పేరే నిరుతి అనే రాక్షసుడు కూర్చుంటాడు. అందుకనే మనం అక్కడ బలమైన వస్తువులు పెడతాం. అక్కడ కిటికీలు, విండోస్, అది డోర్లు ఏం పెట్టాం అంటే, ఎందుకంటే వాడిని ఎప్పుడు ఇట్లా తొక్కి పెట్టాలి అని. అక్కడిని శుభ్రంగా అక్కడ హాలో ట్యాంక్ అంటే హాలో కదా, హాలో అంటే లోపలంతా డొల్లా. సో అటు సెప్టిక్ ట్యాంక్ పెట్టి చక్కగా గాలి నీళ్లు వచ్చేటట్టు పెడితే ఇంకా హ్యాపీగా అందరిని తింటూ ఉంటాడు. అందుకని అతని మీద బరువులు పెడతాం. సో అక్కడ ఎట్టి బస్సులో సెప్టిక్ ట్యాంకులు ఉండకూడదు. ఇకపోతే ఆగ్నేయం, ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చు. అయితే దానికి కూడా పర్ఫెక్ట్గా ఆగ్నేయం మూల కాకుండా ఒక ఈశాన్యం నుంచి ఆగ్నేయంకి కొలిస్తే దానిలో సగభాగం అవతల ఆగ్నేయంలో పడేట్టుగాక అటు పెట్టచ్చు. లేకపోతే ఆగ్నేయం నుంచి నైరుతి పొడుగు కొలిస్తే సగభాగంలో ఆగ్నేయం వైపు పడేటట్టుగా సెప్టిక్ ట్యాంక్ పెట్టచ్చు. మళ్ళీ సెప్టిక్ ట్యాంక్కి ఓవర్ఫ్లో వాటర్ ఉంటుంది, ఆ సాయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యేది మళ్ళీ నైరుతి మూల పక్కనే ఉంది కదా అని చెప్పి అటు తోసేయకూడదు. దాన్ని మళ్ళీ ఈశాన్యానికి తీసుకొచ్చి వీధి అయితే ఈశాన్యం నుంచి బయటికి, లేకపోతే వాయువ్య మూలకి పొడిగించి అక్కడి నుంచి బయటికి పంపించాలి. ఇది సెప్టిక్ ట్యాంక్కి. ఈశాన్యం మూల సామాన్యంగా ఎవరు పెట్టరు, ఏమాత్రం కొంచెం వాస్తు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు పెట్టరు. అయితే ఇక వాయువ్య మూల, వాయువ్య మూల ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాయువ్య మూల సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. దానిపైన మళ్ళీ సిమెంట్ క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసేసి మామూలుగా నడకదారి పెట్టేసుకోవచ్చు. అది ఇంకా సెకండ్ ప్రిఫరెన్స్ అని చెప్తాను నేను. సో ఈ విధంగా చేసుకోవచ్చు సెప్టిక్ ట్యాంకు. కానీ మళ్ళీ డోర్లకి ఆపోజిట్ పట్టకూడదు. డోర్కి సపోజ్ ఇంకెక్కడ చోటు లేదు, ఆ డోర్కి ఎదురుగా ఉంది, ఆ పర్లేని కట్టేస్తే దానికి ఉన్న ప్రాబ్లమ్స్ దానికి వస్తాయి. సో డోర్స్కి ఆపోజిట్ ఉండకూడదు. ఈ మూలల్లో పెట్టుకోవచ్చు సెప్టిక్ ట్యాంక్ అనేది. ఆరోగ్యపరంగా కూడా తేడాలు వస్తాయి. ఏ తేడాలు వచ్చినామా, వాస్తు ప్రకారం అన్నీ పర్ఫెక్ట్గా ఉండి వాస్తు పూజ చేసి ఆ వాస్తు పూజలో ఏ దేవతలకి ఏ ప్లేసుల్లో మనం స్థాపించాలో అవన్నీ నవధాన్యాలు సంకు అయిన వేసుకుని చేస్తే ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. మనమే చూస్తుంటాం, కొన్ని ఇల్లు పక్క పక్కన ఉన్నా కూడా ఒక ఇల్లు బాగా ఉంటుంది, ప్రాస్పర్ అవుతుంటుంది, ఇంకొక ఇల్లు ఏమో దిగాలుగా ఉంటుంది. దానికి కారణం ఈవెన్ నంబర్ డోర్స్ కూడా, మన డోర్స్ ఉచ్చ స్థితి నీచ స్థితి అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైరుతి మూల డోర్ పెడితే ఆ ఇల్లు కొంపుకోలేరే. మళ్ళీ వాయువ్య మూల ఉత్తరం వైపు డోర్ పెడితే అకాల మరణాలు, వ్యసనాలు అన్నీ ఉంటాయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి. అదే పశ్చిమ వాయువ్యంలో డోర్ పెడితే చాలా బాగుంటుంది, రాజకీయాధిపత్యం, పొలిటీషియన్ అయిపోతారు, సంఘంలో పలుకుబడి. అట్లాగే దక్షిణ ఆగ్నేయం రాజకీయాధిపత్యం, అదే తూర్పు ఆగ్నేయం ఇటు పెడితే మళ్ళీ కొంపకోలేరే. ఈ డోర్స్ లొకేషన్ కూడా అంత ఆశ్చర్యం. ఎందుకంటే నేను అసలు స్టార్టింగ్లో చెప్పకూడదు, మరి పెద్ద నమ్మేవాడిని కాదు. 33 ఇయర్స్ బ్యాక్ నేను నమ్మాల్సి వచ్చింది. మా ఇల్లు కట్టేటప్పుడు వాస్తు సిద్ధాంతి సగంలో మమ్మల్ని ఇచ్చిపెట్టేసాడు. మరి ఆయనకి ఏమైందో, అప్పట్లో ఫోన్లు లేవు, ఓన్లీ కరస్పాండెన్స్ లెటర్స్. ఎప్పుడైతే ఆయన ఈ స్టాప్డ్ రైటింగ్ లెటర్స్, మేము మా ఇంకా తోచినట్టు కట్టేస్తాం. కట్టేస్తే అన్నీ బాధపడ్డాం.
తప్పులు కట్టాం, నేచురల్ తప్పులే కడతాం తెలియకపోతే. అప్పుడు అనుకున్నాను అంత చదువుకున్నాము, అందరం చదువుకున్నాము, డిగ్రీలు అయిపోయినాయి, పీజీలు అయిపోయినాయి, ఈ ఒక్క సబ్జెక్ట్ ఎందుకు పుట్టుకోకూడదు అని అప్పుడు మొదలెట్టాం. మొదలెట్టి నా కోసం మొదలెట్టింది, ప్రజలందరికీ పనికి వచ్చేట్టుగా చేశాను. అప్పుడు నేను ఇంతసేపు బయట టాయిలెట్ కాకుండా సెప్టిక్ ట్యాంక్ గురించి చెప్పాను. ఇంటి లోపల ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్ కానుకుని మనం టాయిలెట్ కట్టుకునే సాంప్రదాయం బాగా వచ్చేసింది ఈ ఫ్లాట్స్ కల్చర్ వల్ల. అది కట్టినప్పుడు ఆ బెడ్రూమ్ అటాచ్ చేసిన టాయిలెట్ ఎటువైపు దిక్కు బయటికి పొడుచుకొస్తుంది చూసుకోవాలి. సపోజ్ ఒక ఇటీవల వీలు చూశాను అక్కడ వైజాగ్లో అనుకుంటా, వాయుమాల టాయిలెట్ పెట్టచ్చు కదని చెప్పి అటాచ్డ్ బాత్రూము వాయుమాలు పెట్టేశారు. మన మేసన్లు ఏం చేస్తారంటే టాయిలెట్ పెట్టినప్పుడు ఫ్లాట్స్లో ఎస్పెషల్లీ ఎట్లీస్ట్ 8 inches ప్లాట్ఫామ్ లాగా చేసి దాని మీద టాయిలెట్ కూర్చోబెడతారు, కింద పైప్ లైన్లు రన్ చేయాలి కాబట్టి. అప్పుడు ఏమైంది, వాయుమాల టాయిలెట్ కట్టగానే 9 feet హైట్ తగ్గిపోయింది. సో వాయుమాల టాయిలెట్ ప్రాబ్లం కాదు అది, దానివల్ల నైరుతిని పాడు చేసింది అది. ఇప్పుడు నైరుతిని కూడా హైట్ చేయాలి. అట్లా చేసినట్టయితే మళ్ళీ బాగానే ఉంటుంది. అందుకని ఇంటి లోపల టాయిలెట్స్ కట్టేటప్పుడు కూడా తర్వాత ఆ నీళ్ళు ఎటుపోతున్నాయి, తర్వాత టాయిలెట్ డోర్ కూడా కౌంట్ చేసుకోవాలి, ఇంటి నెంబర్ ఆఫ్ డోర్స్ కౌంట్ చేసుకునేటప్పుడు ఇవన్నీ చేసుకుని కట్టుకుంటే టాయిలెట్స్ బాగానే ఉంటుంది. అట్లాగే మళ్ళీ పూజా రూమ్ ఉంటుంది, పూజా రూమ్కి పక్కన టాయిలెట్స్ ఉండకూడదు, ఎదురుగా ఉండకూడదు, పక్కన ఆనుకుని కూడా ఉండకూడదు. మరి ఎట్లా లొకేట్ చేయాలి చిన్న చిన్న ఫ్లాట్స్లో అంటే దానికి మళ్ళీ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, అది ఇండివిజువల్ హౌసెస్ బట్టి మనం సొల్యూషన్ చెప్పవచ్చు. వాయుమాల టాయిలెట్ పెట్టచ్చుదని చెప్పి అటాచ్డ్ బాత్రూము వాయుమాల పెట్టేశారు. మన మేసన్లు ఏం చేస్తారంటే టాయిలెట్ పెట్టినప్పుడు ఫ్లాట్స్లో ఎస్పెషల్లీ ఎట్లీస్ట్ 8 inches ప్లాట్ఫామ్ లాగా చేసి దాని మీద టాయిలెట్ కూర్చోబెడతారు, కింద పైప్ లైన్లు రన్ చేయాలి కాబట్టి. అప్పుడు ఏమైంది, వాయుమాల టాయిలెట్ కట్టగానే 9 feet హైట్ తగ్గిపోయింది. సో వాయుమాల టాయిలెట్ ప్రాబ్లం కాదు అది, దానివల్ల నైరుతిని పాడు చేసింది అది. ఇప్పుడు నైరుతిని కూడా హైట్ చేయాలి. అట్లా చేసినట్టయితే మళ్ళీ బాగానే ఉంటుంది. అందుకని ఇంటి లోపల టాయిలెట్స్ కట్టేటప్పుడు కూడా తర్వాత ఆ నీళ్ళు ఎటుపోతున్నాయి, తర్వాత టాయిలెట్ డోర్ కూడా కౌంట్ చేసుకోవాలి, ఇంటి నెంబర్ ఆఫ్ డోర్స్ కౌంట్ చేసుకునేటప్పుడు ఇవన్నీ చేసుకుని కట్టుకుంటే టాయిలెట్స్ బాగానే ఉంటుంది. అట్లాగే మళ్ళీ పూజా రూమ్ ఉంటుంది, పూజా రూమ్కి పక్కన టాయిలెట్స్ ఉండకూడదు, ఎదురుగా ఉండకూడదు, పక్కన ఆనుకుని కూడా ఉండకూడదు. మరి ఎట్లా లొకేట్ చేయాలి చిన్న చిన్న ఫ్లాట్స్లో అంటే దానికి మళ్ళీ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, అది ఇండివిజువల్ హౌసెస్ బట్టి మనం సొల్యూషన్ చెప్పవచ్చు.